సో ఇవాటి వీడియో మీతో షేర్ చేసుకోబోతుంది సన్ స్క్రీన్ గురించి. సన్ స్క్రీన్ అయితే ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చేసింది కాబట్టి నేను ఒక సన్ స్క్రీన్ గురించి టిప్స్, అసలు ఈ అప్లికేషన్ ఎలా చేయాలి, సన్ స్క్రీన్ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాటి వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ అయితే సన్ స్క్రీన్ కొనగానే ఫస్ట్ మన స్కిన్ ఏ టైప్, అసలు స్కిన్కి మనకి ఏ స్కిన్కి ఏ సన్ స్క్రీన్ అనేది యూజ్ అవుతుంది, అసలు మనం ఎలా చూస్ చేసుకోవాలి అనేది మనము ఫస్ట్ అనేది మనము చాలామంది నెట్లో సర్చ్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ అయితే మనకి సన్ స్క్రీన్ అనేది అసలు మనకి ఎందుకు యూజ్ అవుతుందో ఫస్ట్ మనం తెలుసుకుందాం. మనకి యూవీఏ రేస్ అను యూవీఏ అండ్ యూవీబి రేస్ గురించి తెలుసుకుందాం. యూవీఏ రేస్ అయితే మనకి స్కిన్ లోపలికి వెళ్ళి మనకి ఎక్కువగా ఫ్రింకిల్స్ అండ్ ఏజింగ్ ఎఫెక్ట్ అవ్వడానికి మనకి ఈ యూవీఏ రేస్ అనేవి చాలా వరకు కారణాలు అవుతాయి. అండ్ యూవీబి రేస్ అయితే మనకి ఎప్పుడైతే స్కిన్ బర్నింగ్ అవుతుందో దానికి రీజన్ ఏంటంటే యూవీబి రేస్ వల్ల. సో ఈ రెండింటి నుండి మనకి ప్రొటెక్షన్ కావాలి కాబట్టి మనకి సన్ స్క్రీన్ కొనేటప్పుడు మనము యూవీఏ అండ్ యూవీబి రేస్ ప్రొటెక్షన్ ఉన్నవి మాత్రమే చూస్ చేసుకోండి, తీసుకోండి. అండ్ నా టిప్ నెంబర్ 2 ఏంటంటే, మీరు ఎస్పీఎఫ్ అందరూ అంటారు సన్ స్క్రీన్ అనగానే అందరూ ఫస్ట్ నోట్ నుంచి వచ్చే మాట ఎస్పీఎఫ్. అసలు ఎస్పీఎఫ్ అంటే ఏంటి, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. సో ఈ ఎస్పీఎఫ్ అసలు ఎంత ఉంటే మంచిది, అసలు మనకి ఈ ఎస్పీఎఫ్ వల్ల యూజ్ ఏంటి, అందరూ అంటారు ఎంత ఎక్కువగా ఉంటే అంత స్కిన్ అనేది మనకి ప్రొటెక్ట్ అవుతుంది ఈ ఎస్పీఎఫ్ అనేది, అసలు ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. సో ఈ ఎస్పీఎఫ్ 30 మనకి ఉన్న తీసుకుంటే మనకి 97% స్కిన్ని డ్యామేజ్ కాకుండా మనకి కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇంకా ఎస్పీఎఫ్ 30+ యూజ్ చేయవచ్చు. అండ్ మనకి ఎస్పీఎఫ్ 50 వరకు ఉంటుంది సన్ స్క్రీన్ అనేది, మీరు 50 వరకు కూడా యూజ్ చేయవచ్చు. అండ్ ఏంటంటే ఈ 50 యూజ్ చేయడం వల్ల మనకి అంత పెద్దగా డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. నేను చెప్పాను కదా, ఎస్పీఎఫ్ 30 తీసుకుంటే మీకు స్కిన్ అనేది 97% వరకు మాత్రం కంట్రోల్లో ఉంటుంది డ్యామేజ్ అవ్వకుండా. అండ్ మీరు ఎస్పీఎఫ్ 50 తీసుకున్నా కూడా 98% మాత్రమే కంట్రోల్లో ఉంటుంది, 1% మాత్రమే కంట్రోల్లో, అంటే మీన్ దానికి దీనికి తేడా అయితే 1% మాత్రమే. సో మీరు మీరు అది మీ ఇష్టము, ఎస్పీఎఫ్ 50 తీసుకోవాలా ఎస్పీఎఫ్ 30 తీసుకోవాలా అనేది. అండ్ మనకి అందరికైతే ఇష్టమే ఉంటుంది, సమ్మర్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాము, నార్మల్గా మనం బయటికి వెళ్ళగానే మన స్కిన్ అనేది ట్యాన్ అయిపోతూ ఉంటుంది ఈజీగా. కొంతమంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే ఈజీగా స్కిన్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది, ట్యానింగ్ అనేది ఈజీగా ఫామ్ అవుతుంది సెన్సిటివ్ వాళ్ళకి. అండ్ అయితే ఇప్పుడు మీకు అది మాత్రం ఎస్పీఎఫ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అది మీ ఇష్టము ఎంతవరకు కొనాలి కొనొద్దు అనేది. అండ్ నా సజెషన్ వచ్చేసి ఎస్పీఎఫ్ 50 తీసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. మనము 97-98 జస్ట్ 1% కదా మనకి చేంజ్ అనేది అనుకుంటే, అండ్ ఆ 1%లోనే చాలా వరకు మనము స్కిన్ అనేది కంట్రోల్లో ఉంచుకోవచ్చు డ్యామేజ్ అవ్వకుండా. సో ఇంకా మనకు ఎస్పీఎఫ్ ++++ అని చాలా వరకు మనం చూస్తూ ఉంటాం కదా సన్స్క్రీన్లో, ఆ ప్యాకేజ్ పైన మీరు గమనించినట్టయితే ఎస్పీఎఫ్ 30++ అని ఉంటుంది. అండ్ ఇంకొకటి ++++ ఇలా ఉంటూ ఉంటాయి. సో ఎన్ని ప్లస్లు ఉంటే అంత మంచిదన్నమాట, అంత మీడియం ప్రొటెక్షన్ హై ప్రొటెక్షన్ హయ్యర్ ప్రొటెక్షన్ అన్నమాట. 2 ప్లసెస్ ఉంటే మీడియం ప్రొటెక్షన్ ఇస్తుంది, 3 ప్లసెస్ ఉంటే హై ప్రొటెక్షన్ ఇస్తుంది, 4 ప్లసెస్ ఉంటే హయ్యర్ ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట. సో మీరు ఇది కూడా ఒకసారి చూసుకోండి, ఈ 3 చూసుకోండి, యూవీఏ అండ్ యూవీబి సన్ రేస్ ప్రొటెక్షన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్పీఎఫ్ 30+ ఉండాలి, 30 ఆర్ 30+ అప్ టు 50 ఉండొచ్చు. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి ఎన్ని ప్లస్లు ఉన్నాయో అది కూడా ఒకసారి చూసుకొని మీరు కొనండి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే, మనకు మనం ఎప్పుడైతే ఒక 30 మినిట్స్ మనం 30 మినిట్స్లో మనం బయటికి వెళ్తాము అనేటప్పుడు 30 మినిట్స్ ముందు మనం సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకొని 30 మినిట్స్ తర్వాత మనము, సో మనం బయటికి వెళ్ళాలి 30 టు
20 to 30 మినిట్స్ అంతే. అంతకుమించి ఎక్కువగా ఉన్నా కూడా మనకి ఆ సన్స్క్రీన్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. సో మీరు ఒకసారి ట్రైన్ చూసుకొని అప్లై చేసుకొని బయటికి వెళ్ళాలి. అండ్ ఎవ్రీ 2 అవర్స్కి మనము రీఅప్లై చేస్తూ ఉండాలి సన్స్క్రీన్ అనేది. ఇది భద్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ స్కిన్ టోన్స్ ఉంటాయి. ఐ మీన్ లైక్ కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్. సో ఈ స్కిన్ టైప్స్ వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సన్స్క్రీన్ అనేది యూజ్ అవుతుంది, పడుతుంది. జస్ట్ లైక్ మనకి ఆయిల్ స్కిన్ యూజ్ చేసే వాళ్ళకి డ్రై స్కిన్ సన్స్క్రీన్ పడదు అలా అన్నమాట. మీరు ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే మనకి సన్స్క్రీన్లో చాలా టైప్స్ ఉన్నాయి. జస్ట్ లైక్ జెల్ బేస్డ్ సన్స్క్రీన్స్ ఉన్నాయి, క్రీమీ బేస్డ్ సన్స్క్రీన్స్ ఉన్నాయి, పౌడర్ బేస్డ్ సన్స్క్రీన్స్ అండ్ లోషన్ బేస్డ్ సన్స్క్రీన్స్. ఇవన్నీ టైప్స్ ఉన్నాయండి మనకి సన్స్క్రీన్లో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కింద డిస్క్రిప్షన్ బాక్స్, నా కింద కమెంట్స్లో కమెంట్ చేసి అడగొచ్చు. అండ్ ఇలా చాలా టైప్స్ ఉన్నాయండి, ఎవరి స్కిన్ టైప్కి తగ్గట్టు వాళ్ళకి ఇప్పుడు అన్ని ప్రొడక్ట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి. సో డ్రై స్కిన్ వాళ్ళు ఏంటంటే క్రీమీ బేస్డ్ సన్స్క్రీన్ అనేది చూస్ చేసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే వాళ్ళకి సన్స్క్రీన్ యూజ్ చేయగానే ప్యాచీ లుక్ అనేది వస్తుంది. సో దానివల్ల మనకి ఫేస్ అనేది అంత బాగా కనిపించదు, నీట్ ఫినిష్, మ్యాట్ ఫినిష్ అనేది కనిపించదు. సో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు క్రీమీ బేస్డ్ సన్స్క్రీన్ చూస్ చేసుకుంటారో వాళ్ళకి మ్యాట్ ఫినిష్ లుక్ ఇస్తుంది విత్ మాయిశ్చరైజ్డ్ బేస్ అన్నమాట. అండ్ టిప్ నెంబర్ 2, అండ్ అలా ఆయిలీ స్కిన్ వాళ్ళకి, వీళ్ళు మాత్రం జెల్ బేస్డ్ కన్సిస్టెన్సీ ఉన్న సన్స్క్రీన్ మాత్రమే కొనండి. అండ్ 3rd కాంబినేషన్ స్కిన్ టైప్, వీళ్ళైతే జెల్ బేస్డ్ లోషన్ బేస్డ్ సన్స్క్రీన్ కొనొచ్చు. సో ఇంకా ఈ సన్స్క్రీన్ అయితే ఎంత అప్లై చేయాలి, ఎంత క్వాంటిటీ అప్లై చేయాలి అనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. సో సన్స్క్రీన్ అయితే అందరూ అసలు ఉంటుంది ఎంత అప్లై చేయాలి, అసలు ఎక్కువ ఇంత అప్లై చేయాలా, ఇంత కొంతమంది ఇంతే అప్లై చేస్తారు, కొంతమంది ఇంత అప్లై చేస్తారు. సో 2 inches ఉంది కదా మీకు, ఈ 2 inches వరకు ఎంత వస్తుందో అంతవరకు మాత్రమే మీరు సన్స్క్రీన్ అనేది అమౌంట్ అనేది క్వాంటిటీ అనేది అప్లై చేయాలి, అంతకుమించి అవసరం లేదు. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి సన్స్క్రీన్ మీద డౌట్స్ చాలామందికి చాలా ఉంటాయి. సన్స్క్రీన్ అనేది మీరు వింటర్లో అండ్ అదర్ సీజన్స్లో కూడా యూజ్ చేయొచ్చు, కానీ చాలామంది ఎక్కువగా సమ్మర్లోనే, సమ్మర్ వచ్చిందంటే చాలు అందరూ సన్స్క్రీన్స్ కొనడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. నార్మల్గా వింటర్ సీజన్స్లో మీరు ఎస్పీఎఫ్ 15 యూజ్ చేసినా చాలు, అంత సన్ ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎస్పీఎఫ్ 15 యూజ్ చేసినా చాలు. బట్ ఇన్ సమ్మర్ సీజన్స్ ఏంటంటే మీరు ఎస్పీఎఫ్ 30 to 50 ఈ రేంజ్లో ఉన్నది మాత్రం పక్కా చూస్ చేసుకోండి. అది మీరు ఇండోర్స్లో ఉన్న టైంలో అవ్వచ్చు, అవుట్డోర్స్లో ఉన్నప్పుడు కూడా. ఈ సమ్మర్లో అనేది ఎక్కువగా మీకు రేస్ అనేది తగులుతూ ఉంటాయి, ఎక్కువగా స్కిన్ అనేది ట్యాన్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఈ రేంజ్ అనేది చూస్ చేసుకోవాలి. సమ్మర్ నార్మల్ అదర్ సీజన్స్లో అయితే ఎస్పీఎఫ్ 15 ఉంటే చాలు, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఏంటంటారంటే సన్స్క్రీన్ యూజ్ చేయడం వల్ల ఫేస్ అనేది చాలా ఆయిలీగా జిడ్డు జిడ్డుగా ఉంటుంది అని అంటారు. సో ఇది వచ్చేసి నిజంగానే. అండ్ దీని నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఆయిల్ అనేది, ఒక టిప్ చెప్తాను. మీరు ఎప్పుడైతే సన్స్క్రీన్ యూజ్ చేస్తారో అప్పుడు దాని మీద నుంచి మీరు ఒక కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది కదా, కాంపాక్ట్ పౌడర్ అయినా లేదు జస్ట్ లైక్ టాల్కమ్ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. మీరు సన్స్క్రీన్ యూజ్ చేశాక, పెట్టుకున్నాక, ఫేస్ మీద అప్లై చేశాక నెక్స్ట్ మనకి కాంపాక్ట్ పౌడర్ అన్నా టాల్కమ్ పౌడర్తోనైనా జస్ట్ ఆ పౌడర్ని డ్యాక్ చేయాలి. డ్యాక్ చేశాక మీకు మ్యాట్ ఫినిష్ లుక్ వస్తుంది, మీకు ఉన్న చాలా వరకు ఆయిల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో ఇదండి ఇవాళ నా వీడియో అయితే సన్స్క్రీన్ గురించి. మీకున్న డౌట్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే సన్స్క్రీన్ గురించి నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి అడగండి. అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.